Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Nama Paradam Gurinchi, Rasara Prabhupada, Enti Ikkada కొంతమంది శివుడు విష్ణువు ఇద్దరు సమానం అనుకుంటారు. తప్పు అది. ఆ విధంగా శివుడు విష్ణువు ఇద్దరు సమానమైతే శివుడు ఎందుకు చెప్తాడు ఈ శ్లోకం? కృష్ణుడికి సంపూర్ణంగా శరణాగతి పొందిన వాళ్ళు అంటే నాకు చాలా ప్రియమని ఎందుకు చెప్తున్నారు? నాకు శరణాగతి పొందిన వాళ్ళు ప్రియం అనొచ్చు కదా. ఇది శాస్త్ర విచారం. శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివాయ, ఇది తిక్కలోళ్ళు మెంటలోళ్ళు ఎవరో కల్పించారు అది బయట. చాలా మంది ఇదే చెప్తారు. మనకేమనిపిస్తుంది సంస్కృతంలో చెప్తున్నారు ఇది ఎక్కడో మరి దీని ప్రకారం తప్ప అది. శివకేశవ అభేదం, ఆ అభేదం ఏంటి ప్రభుపాద వివరించారు ఇంకొక చోట. శివకేశవులకు అభేదం ఏంటి అనేది భేద వ్యత్యాసం ఉంది. పెరుగు పాలు అచింత్య భేద అభేద రెండు ఉన్నాయి అక్కడ. కానీ పాల నుంచి ఎన్ని ప్రయోజనాలు పొందుతావో పెరుగు నుంచి పొందే ప్రయోజనాలు కొంచెం తక్కువ ఉంటాయి. అది కేవలం వైష్ణవులే గుర్తించగలరు అని. ఎవరో వాళ్ళు వాక్చాతుర్యంతో ఇది కనిపెట్టారు. శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివాయ, ఇద్దరు ఒకటి. ఏం వ్యత్యాసం? ఇద్దరు ఒకటి అయినప్పుడు ఈయన ఆయన ఇద్దరు ఎందుకున్నారు? మరి ఒకరే ఉండాలి కదా. శివుడు స్వయంగా చెప్తున్నాడు ఏంటి, నేను వాసుదేవ భక్తుడినే, మీరు వాసుదేవ భక్తులే కాబట్టి మీరంటే నాకు చాలా ఇష్టం, నేనంటే మీకు చాలా ఇష్టం. భక్తుల మధ్య ఒక భక్తుడికి ఇంకో భక్తుడికి ఇష్టం ఉంటున్నాడు. శివులు ఏం రాశారు ప్రభుపాద ఇక్కడ, శ్రీరామచంద్రుడే స్వయంగా శివుడిని, ఇది కూడా చెప్తారు. శివుడిని శ్రీరాముడు ఆరాధించాడు కాబట్టి శివుడు గొప్ప, శివుడే దేవాదేవుడు రామేశ్వరంలో కదా. దానికి ఇక్కడ వివరణ ఇచ్చారు. భగవంతుడు భక్తుడిని ఆరాధిస్తాడు కొన్నిసార్లు, కొన్నిసార్లు కాదు ఎప్పుడు ఆరాధించాలని ఆరాట పడుతుంటాడు. పోటీ ఉంటుందండి ఈయనకు, భక్తుడికి భగవంతుడికి. భగవంతుడేమో ఎప్పుడు ఆరాధించాలని చూస్తే భక్తుడు అవకాశం ఇవ్వడు, లేదు నేనే నిన్ను ఆరాధించాలని.